గైస్, ఐఎమ్ జశాంత్. వెల్కమ్ టు జశాంత్ గేమింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే ఏడబ్ల్యూఎం నో రీలో ట్రిక్ అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వాచ్ ఇట్. దానికన్నా ముందు మనకి ఈరోజు స్పాన్సర్స్ వచ్చేసి లూడో గేమింగ్ టోర్నమెంట్స్ వాళ్ళు. సో ఇది బెట్టింగ్ టైప్ టోర్నమెంట్స్, స్టార్టింగ్ 15 నుంచి ఉంటాయి. కొంచెం ఇమేజ్లో చేంజ్ చేశారు మళ్ళీ. సో మీరు ఎవరైనా లూడో ఆడి సంపాదించుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయ్యి అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవడం. సెన్సిటివిటీ అయితే ఏదేమేం స్కోప్ అయితే 100 పెట్టేయండి, అండ్ జనరల్ అయితే 100 పెట్టండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా 100 పెట్టండి. అప్పుడు మూవ్ అయ్యేది కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదేవిఎం స్నైపింగ్ అయితే నార్మల్ నుంచి క్వాలిఫై టు స్కోప్ పెట్టండి. సో తమ్నైల్ చూసే వచ్చింటారు 3 టిప్స్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టిప్, ఇదైతే నా ప్రకారం చెప్తున్నాను, దానివల్ల మీకైతే ఇంప్రూవ్ అవుద్ది ఈ ట్రిక్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఫాస్ట్నెస్ పెరగాలి ఫ్రెండ్స్, ఫాస్ట్నెస్. సో ఈ గన్స్ని నేను 2 ఏడబ్ల్యూఎంస్ తీసుకున్నాను. సో మీరైతే గన్స్ అయితే చేంజ్ చేయాలి ఫాస్ట్గా, అప్పుడైతే మీకు కొంచెం ఫాస్ట్నెస్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. పెద్ద పెద్ద ప్లేయర్స్ గురించి చూసారు కదా ఎంత ఫాస్ట్ చేంజ్ చేసేసి మరీ కొట్టేస్తారు. సో ఇదే మీరు కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఇది ఒక ట్రిక్. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసి, సారీ సెకండ్ టిప్. సో సెకండ్ టిప్ వచ్చేసరికి మీరైతే ఒక ఏడబ్ల్యూఎంలో బుల్లెట్ వేసి వేరే గన్ అయితే చేంజ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను, అలాగే చేయండి. ఒక బుల్లెట్ తీసి ఇంకో గన్ని చేంజ్ చేసే, అంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక బుల్లెట్ వేసి ఇంకో ఏడబ్ల్యూఎంని చేంజ్ చేసా, అప్పుడు మనకి రీలోడ్ అయితే అవుట్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా అవుతుంది. చూడండి నేను ఒక ఏడబ్ల్యూఎం బుల్లెట్ వేసి ఇంకో గన్ తీసుకుంటున్నాను. మీరు హ్యాండ్ అయినా తీసుకోండి, ఆ ప్యాన్ ఉంటుందా దాని అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఏడబ్ల్యూఎంతో ఒక బుల్లెట్ వేసి జస్ట్ మీరు ప్యాన్ ఆర్ ఇంకో గన్ తీసుకోండి, అంటే వితిన్ సెకండ్స్లో చేంజ్ అవ్వాలి, అప్పుడే ఈ ట్రిక్ అయితే వర్క్. అండ్ మూడో టిప్ వచ్చేసరికి, ఇందాకైతే మనం 1 గన్లోనే మనం బుల్లెట్ వదిలాం, ఈసారి 2 గన్స్లో బుల్లెట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నా, అలాగే చేయండి. అలా ఒక బుల్లెట్ వదిలి మనం ఇంకో గన్లో సేమ్ ఫాస్ట్గా మనం చేంజ్ చేయాలి. మీరు కానీ ఇలా చేస్తున్నట్టయితే మీకు కూడా వచ్చేస్తుంది ఈ ట్రిక్ అయితే. మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరు ఒక ఏడబ్ల్యూఎం గన్లో బుల్లెట్ వదిలి వేరే గన్ని షిఫ్ట్ చేయాలి. సో మనం 2 ఏడబ్ల్యూఎంస్ తీసుకున్నప్పుడు మీరు ఒక దానిలో బుల్లెట్ వదిలేసి ఇంకో దానిలో అయితే సేమ్ ఫాస్ట్గా మనం బుల్లెట్ వదిలేయాలి. నేను చేసినట్లు నాకు కూడా కొన్నిసార్లు అయితే రీలోడ్ అవుద్ది. చూడండి ఫ్రెండ్ నేను ఫాస్ట్గా చేయకపోతే. అండ్ ఇంకేముంది, కొంతమంది ప్రో ప్లేయర్స్ అయితే పరిగెట్టు చేస్తారు. సో ఈ ట్రిక్ అయితే అలవాటు అయితే మీరు పరిగెట్టు మీరు కూడా చేయొచ్చు ఇలాగా. చూడండి నేను చేసినట్లు పరిగెట్టు అయితే మనం చేసేయచ్చు, ఈజీగానే ఉంటుంది. కొంచెం అయితే అలవాటు అవ్వాలి మనకు, ఫాస్ట్నెస్ అయితే ఎక్కువ ఉండాలి చేసినప్పుడు. సో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి చేస్తున్న వీడియో. టైం నేను నిజం చెప్పాలంటే ఫ్రీ ఫైర్ ఆడడానికి కూడా నాకు టైం లేదు. పొద్దున్న చూస్తే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం నుంచి వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే 1 అవర్ పడుతుంది ఈజీగా. అండ్ ఇక టైం కూడా లేదు ఫ్రెండ్స్, ఈవినింగ్ చూస్తే ఏదో ఒక పనులు ఉంటాయి. నేను కష్టపడి చేస్తున్న ఫ్రీ ఫైర్ ఆడడానికి కూడా నాకు టైం లేదు అసలు, నిజం చెప్పాలంటే అంత కష్టంగా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు కానీ మీరు మంచి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 1.87K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకో 2K సబ్స్క్రైబర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. 2K సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక వీక్లీ ఆర్ 520 డైమండ్స్ గివ్ అవే ఉంటారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ మ్యాక్సిమం షేర్ చేయండి. అండ్ థంబ్నెయిల్ విషయం చూసుకున్నట్లయితే చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ దానికోసం అయితే. రేపైతే ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్, మ్యాక్సిమం సాధ్యమైన పెద్ద వీడియో వచ్చి బగ్స్ వల్ల మీ అకౌంట్ బ్యాన్ అవుద్దా లేదా ప్రూఫ్తో సహా పెడుతున్నాను ఫ్రెండ్స్. అది గడైనా ఫ్రీ ఫైర్ బగ్స్ని సపోర్ట్ చేస్తుందా, మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. నేను సాట్ అయితే వదలతా ఫ్రెండ్స్, ఆ వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి సాట్ అయితే. అండ్ మొన్న పెట్టిన వీడియోకి అయితే హ్యాకర్స్ గురించి అది మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, నన్ను అలాగే సపోర్ట్ చేయండి. అప్పుడైతే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది, అంతా మీ ఇన్స్పిరేషనే. సో నేను అడిగేది ఒకటే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీళ్ళకి కూడా ఈ ఏదేమైనా నోరీలో ట్రిక్ అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఇంకోళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జస్ట్ వన్ గేమింగ్. సో ఇంకా బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.